మొట్టడించిన ఆశా కార్యకర్తలు కరోనాతో చనిపోయిన వారికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ జగంపేట మండలం రాజకూడిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం డిఎంహెచ్ఓ ఆఫీస్ ను ముట్టడించిన ఆశా కార్యకర్తలు కరోనాతో చనిపోయిన కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ విధి నిర్వహణలో కరోనా సోకి చనిపోయిన ఆశల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని గతంలో జీతం సరిపోక పని చేసి మానేసిన ఆశలతో ఖాళీ పోస్టులు భర్తీ చేసిన తర్వాతే మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని ఆశలపై మోపుతున్న విపరీతమైన పనిభారాన్ని తగ్గించాలని హెల్త్ ఇన్సూరెన్స్ ఆశలకు అమలు చేయాలని కార్మిక చట్టాల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ నెలవారీ రీఛార్జ్ ప్రభుత్వమే చేయాలని నాణ్యమైన ఫోన్లు అందించాలని ఆశాలపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ వైద్య ఆరోగ్య భవనాన్ని ముట్టడించారు. ఈ ముట్టడికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేశారు. కొయ్యగూడెం జాతీయ రహదారిన 13 బస్తాల గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట. రాజమండ్రి నుండి తల్లాడ హైవే దారిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం అందుకున్న కొయ్యలగూడెం ఎస్ఐ సతీష్ మండలంలో వాహన తనిఖీలు నిర్వహించగా ఒక లారీలో 13 బస్తాల గంజాయిని గుర్తించడం జరిగింది. దీని విలువ సుమారు 36 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇద్దరిపై కేసు నమోదు చేసి MP09HG0396 నెంబర్ గల వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్సీపేటలో అగ్ని ప్రమాదం తాటాకు ఇల్లు నగదు సామాన్లు దగ్ధం. రూరల్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు సందర్శన. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని గురువారం సందర్శించి వారికి అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పి వారికి ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన తక్షణ సహాయ సహకారాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాతేరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆచంట సుబ్బరాయుడు, త్రిసభ్య కమిటీ చైర్మన్ ఆచంట కళ్యాణ్, మద్దా దుర్గారావు, పెనుమక్క సునీల్, కొల్లి సుందర్ మరియు స్థానికులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం రాజపూడిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రామ్ నిర్వాహకుల కోసం పోలీసులు ఆరా. హితకారిణి సమాజం పందిరి మహాదేవుడు సత్రం సారంగధర్మేట శివాలయాలకు సంబంధించిన ఆస్తులను భూములను ప్రతి సంవత్సరం వచ్చే రాబడులను ఖర్చులను ప్రజలకు మీడియా ద్వారా బహిర్గతం చేయాలని బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు నందివాడ సత్యనారాయణ తదితరులకు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హితకారిణి సమాజం స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆస్తిపాస్తులను బహిర్గతం చేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం చేసే ఖర్చు గురించి ప్రజలకు చెప్పకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. హితకారిణి సమాజం పందిరి మహాదేవుడు సత్రం సారంగధర్మేట శివాలయం ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయ వనరుల గురించి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కళ్ళు దుకాణాలకు స్థలం కేటాయించాలి. కళ్ళుగీత కార్మికుల సంఘం నేత మట్టా శేషు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ గ్రూప్ 1 కళ్ళుదీత సహకార సంఘానికి చెందిన 5 షాపులు కళ్ళు అమ్ముకోవడానికి స్థలంగా ఆవలు ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని సంఘం అధ్యక్షులు గుత్తుల దుర్గారావు, ఉపాధ్యక్షులు మట్టా శేషు, కార్యదర్శి మట్టా శ్రీను కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి కళ్ళుగీత సహకార సంఘం 1972లో 150 మంది సభ్యులతో ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుండి కళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవడం జరిగేదని, అప్పటి నుండి కళ్ళు షాపులకు స్థలం లేక అమ్మకందారులు అనేక ఇబ్బందులకు గురవుతూ వ్యాపారాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ వృత్తిపై జీవనం సాగక సదరు వృత్తిని మానేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 కుటుంబాలు ఈ వృత్తిపై జీవనం సాగిస్తున్నాయని, కానీ కళ్ళు అమ్ముకోవడానికి అద్దెకు ఇల్లు కానీ స్థలం కానీ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ ఎవరైనా ఇచ్చినా తర్వాత తీసేయమని అంటున్నారని వాపోయారు. రోడ్డు మీద అమ్ముకుంటే నగరపాలక సంస్థ సిబ్బంది తీసివేయాలంటున్నారని, బరకాల పందిరిలాగా వేసుకొని అమ్ముకుంటే ఆకతాయిలు రాత్రిపూట తగలబెట్టి బాధలకు గురి చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హితకారిణి పీఎంకే సత్రం ఆస్తులు బహిర్గతం చేయాలి, బీజేపీ ఓబీసీ సెల్ డిమాండ్. డిఎంహెచ్ఓ ఆఫీసును ముట్టడించిన ఆశా కార్యకర్తలు, కరోనాతో చనిపోయిన వారికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. జగంపేట మండలం రాజపూడిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరింత సమాచారంతో నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.